నమస్తే, నా పేరు ఆకుల శివ. మనసిచ్చి చూడు, మురారి, లక్ష్మి, కృష్ణ, తులసి, నాయక్ ఇలా చెప్పుకుంటూ పో. చాలా సినిమాలు రైటర్గా, కో రైటర్గా, డైరెక్టర్గా సినిమా చిన్న సినిమాలు చేశాను, చాలామందికి పరిచయమే. కానీ ఈరోజు ఒక సినిమా హిట్ అయినా నేను ముందుకొచ్చి పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు, సపరేట్గా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేదు. కానీ ఈరోజు ఇలాగా ప్రెస్ ముందుకి రావాల్సిన సందర్భం, సేమ్ సర్నేమ్ ఉన్న మీకు సడన్గా గుర్తు రాకపోవచ్చు, మన ఆకుల చిన్ని కృష్ణ అని అతని జీవితంలో పేజీలు మర్చిపోయినట్టున్నాడు, వాటి గుర్తు చేయడం కోసం మాత్రమే వచ్చాను. చిన్ని కృష్ణ చిరంజీవి గారితో ఇంద్రా లాంటి సినిమా తీసి నన్ను పిలిచి భోజనాన్ని పెట్టలేదనే విషయం నువ్వు చెప్పావంటే సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియాలో నువ్వు ఎంత నీచుడువు కాకపోతే ఆయన పిలిచి నీకు భోజనం పెట్టడం అనే ఇంకిత జ్ఞానం నీకు తెలియదా? నాయకన్న సినిమా నేను రాశాను, హిట్ అయింది. ఇదే చిరంజీవి గారు నన్ను పిలిచి ఇంట్లో భోజనం పెట్టి నన్ను, వినాయక్ గారిని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి 150 సినిమా కథా మాటలు రాయమన్నారు. అది ఆయన సంస్కారం. ఆయన భోజనం పెట్టలేదు, బాల్ పాయింట్ పెన్ ఇవ్వలేదంటే నీ గుణం తెలిసిన వాడు ఎవడైనా ఇళ్ళకు పిలుస్తాడా? తెనాల్లో సంక్రాంతి రోజు నీకు గుర్తుందా, బోరుమని వచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏడ్చి మీ అన్నయ్యని ఏదో కేసు పెట్టి సెల్లో పెట్టారు, పండగ పూట వదలనంటున్నారు, నా పండగ చేసుకుని నా జీవితానికి అర్థం లేదు, బ్రదర్ నువ్వే కాపాడాలని చెప్పి వస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ తెలంగాణకు వస్తే వచ్చి మీ అన్నయ్యని ఏదో నాకు తెలిసిన పరిచయాల ద్వారా, నా మంచితనం ద్వారా మీ అన్నయ్యని నేను బయట సెల్లో నుంచి బయట తీసుకొచ్చాను. తెనాలిలో మీ అన్నయ్యకి నేను సపోర్ట్ చేసి బయట తీసుకుని వస్తుంటే నిన్ను చూసిన ఎస్ఐ చెప్పిన మాటలు నీకు గుర్తుందా? ఆ పేజీ తిరగేయమంటావా? సార్, వాడి గతం వదిలేయండి, వాడు మంచోడుగా మారుతాడు, నువ్వు నాకు మాట ఇచ్చావు.